వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వినాయక చవితి ఎలా చేసుకున్నారు అందరూ నేనైతే ఫుల్ డెకరేషన్స్ అండ్ ప్రసాదాలు అండ్ పూజ చాలా మంచిగా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి చూడండి చాలా డెకరేషన్స్ అయితే చేశాను వీడియోలో ఫస్ట్ అయితే మనకు ఉంటుంది కదా అంటే వీధిలో ఎక్కడ చూసినా అయితే వినాయకులు సందడండి అసలు చూస్తుంటేది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అండ్ ఇంకా ముందు రోజు ఏంటంటే మార్కెట్ వెళ్ళిపోయాను అండ్ మనము ఇరవై ఒక రకాలవి పెడతాం కదా వినాయకుడికి మారేడు పత్రాలు బిల్వ పత్రం అవన్నీ సో అవన్నీ అయితే తీసుకున్నాను ఇవి వాళ్ళు వన్ ఫిఫ్టీ అన్నారు నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానన్నాను సో అన్నీ ఇచ్చారనమాట సో అన్నీ ఇచ్చిన తర్వాత మనము దేవుడికి అయితే పెట్టేసుకోవచ్చు ఒక్కొక్క రకము అండ్ ఇంకా నెక్స్ట్ డే రోజు పాయసము అంటే తాలికలో పాయసం ఉంటుంది కదండి సో అదైతే చేశాను అండ్ మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ వరకు పూజ ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట అండ్ అలాగే పులిహోర కూడా చేశాను కొంచెం చింతపండు పులిహోర మెయిన్ ఏంటంటే తాలికల్లి పాయసం మెయిన్ కదండి సో అలా అండ్ ఒక ఐదు రకాల ప్రసాదాలు పెడదామనుకున్నాను సో అలానే శనగలు ముందు రోజు నైట్ అయితే నానబెట్టేశాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది కదా సో డ్రై ఫ్రూట్ పోదక్ దాంట్లో అయితే చేశానండి సో ఇంకా అన్నీ వేయించేసి కొంచెం మిక్సీ పట్టేశాను అండ్ ఇవాళ తోరణాలు అయితే ట్రై చేశాను సో మన మామిడి ఆకులతో అలా మంచిగా చేసేసి ఒక లైన్ లాగా పెట్టేసి ఇంకా దేవుడి గుడ్కి అయితే పెట్టాను అనమాట ఇట్స్ లైక్ డిఫరెంట్గా ఏదో కొత్తగా ట్రై చేద్దాము అన్నట్టుగా అయితే ట్రై చేశాను అండ్ ఫస్ట్ ఏమంటారు తోరణాలు కట్టేసి మనం పూలు వేస్తే కానీ పండగ ఫీలింగ్ రాదు కదా సో ఫెస్టివల్ వైబ్స్ అలా అనమాట సో ఇలా బయట అయితే ఒక దానికైతే పెట్టానుంది అలా ఒకటి ఎక్స్ట్రా ఉందని చెప్పి సో ఇంకా అలా మంచిగా అయితే డెకరేట్ చేసాము బయట అండ్ ఇది వచ్చేటప్పటికి లోపలికి వచ్చే దారిలో అనమాట సో ఇక్కడ మా వే అంతా చెట్లు ఉంటాయి సో ఇక్కడ చెట్లకు ఇక పైన ఇది అమెజాన్లో నుంచి తీసుకుంది దియా వాల్ హ్యాంగింగ్ లాంటిది సో అది కూడా పెట్టాను కొంచెం ఫెస్టివల్ వైబ్స్ అండ్ వెల్కమ్ టు ది హౌస్ అన్నట్టుగా అయితే పెట్టాను ఆ బోర్డ్ సో చామంతులు ఇవి అంటే ఫ్లవర్స్ వచ్చేటివి చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఇది ఒకటి ఏంటంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట సో మంచి ఇంటి ముందు ముగ్గేసేసుకొని సో ఇంకా ఇంట్లోకి వెళ్తే అయితే కొంచెం మంచిగా డెకరేట్ అయితే చేశాను ఇది వచ్చేటప్పటికి మన ఫస్ట్ ఎంట్రీ అవడంతోనే ఫస్ట్ రూమ్ అనమాట సో అక్కడ ఇక్కడ సెంటర్ టేబుల్ ఉంటే కొంచెం ఇలా మంచిగా డిఫరెంట్గా అయితే ట్రై చేశానండి డెకర్ అంటే కొంచెం సెంటర్ టేబుల్ డెకర్ లాగా సో ఇంకా వినాయకుడు అంటే మట్టి వినాయకుడు పెట్టే ఆచారం లేదనమాట సో ఇంకా ఇది మెటల్ది ఉంటుంది కదా సో నేను అక్కడ దానికి మంచిగా డెకరేట్ చేసి అయితే పెట్టాను అండ్ కింద ఇలా ఉర్లీ అండ్ మన చెమ్మలు ఉంటాయి కదా అవి అండ్ వినాయకుడు అండ్ ఇక్కడ చాలా డిఐవైస్ అయితే చేశానండి సో ఇది ఒక డిఏవే అనమాట ఇది కేక్ది ఇట్లా స్టాండ్లా ఉంటే థర్మోకాల్ దాంట్లో ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అండ్ ఇది ఫుల్ పెద్ద దీపం ఉంటుంది కదా అది అందులో మంచి ఫ్లవర్స్ అయితే వేసేసాను అనమాట సో ఇట్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ డిఏవైస్ అయితే ట్రై చేశాను అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకా హాల్ ఎంట్రీ అవ్వడంతోనే ఇంకా ఇలా ఉంటుంది సో ఇంకా హాల్కి సైడ్ అయితే కృష్ణుడు ఉన్నాడు సో కృష్ణుడి దగ్గర కూడా దీపం పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసాను అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి ఇంకా దేవుడు గది అనమాట సో ఇక్కడ మొత్తం అంటే దేవుడికి అన్ని రకాల పత్ పత్రి అవన్నీ పెడతాం కదా సో అవన్నీ అయితే వినాయకుడికి పెట్టి సో వినాయకుడి కథ అండ్ శమంత్ గొప్ప మనీ ఆ స్టోరీ ఒకటి ఉంటుందండి ఆ స్టోరీ కథ అదంగ పూజ అండ్ ఎవ్రీథింగ్ పూజ అయితే కంప్లీట్ చేశాను ఆ స్టోరీ కంపల్సరీ చదవాలి అంటారు కదా సో అలా అండ్ దట్స్ మై గార్డెన్ అండి సో గార్డెన్ అయితే అలా అండ్ ఇంకోటి డైనింగ్ టేబుల్ కూడా చిన్న మంచి డిఐవై అయితే చేశాను ఇవి ఎలిఫెంట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చేసినవి సో సింపుల్గా అలా హ్యాంగ్ చేశాను అనమాట టోర్కి అండ్ ఇది వచ్చేటప్పటికి మా డైనింగ్ టేబుల్ సో దీంట్లో ఏంటంటే మంచిగా డిఫరెంట్గా రెడీ చేద్దాం అయితే ఇలా ఏమంటారు మన గ్లాసెస్ ఉంటాయి కదా సో దానికల్లా ఫ్లవర్స్ వేసి పెట్టాను అండ్ బ్యాంబూది నేను లాస్ట్ టైం నర్సరీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది చిన్న స్టాండ్ ఉంటే దానిపైన ప్రసాదాలు అనమాట అవి యాక్చువల్గా సో అదేంటంటే పులిహోర అండ్ తాలికల పాయసం ఉంటుంది కదా సో అలా అంటే డిఫరెంట్గా సర్వ్ చేయడము సో ఐ లైక్ దిస్ వర్షన్ అండి చాలా మంచిగా అనిపించింది అంటే చూడ్డానికి కూడా సో నీట్ అండ్ సో బ్యూటిఫుల్ అనిపించింది కదా సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇలా అయితే సింపుల్గా అయితే నేను డెకరేట్ చేశానండి అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా బంతి పూలు వాటికి ఏంటంటే మన స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ అయితే స్క్్యూయర్స్ ఉంటాయి కదా సో దానికైతే అలా పెట్టేసి పెట్టేశాను అనమాట చాలా బాగా వచ్చాయండి ఆ డిఐవైలు అన్నీ అండ్ ఈ తోరణం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అది ఇట్స్ లైక్ డిఫరెంట్ నేను యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను కాకపోతే వస్తుందో లేదో అనుకున్నాను బట్ అది వితిన్ టూ టు త్రీ మినిట్స్లో అయిపోయిందండి నేను చేసేసాను కానీ వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట సో ఇంకా బయట మనం తోరణాలు కడుతుంటాం కదా సో అప్పుడు ఒక చిన్న థాట్ వచ్చింది సో అలా అని చెప్పి చేసేసాను అండ్ ఇది ఎంతమందికి గుర్తుంది మనము చిన్నప్పుడు పెన్స్ అవి పెట్టుకొని అవిటితోటి తీసుకెళ్ళి రాస్తే వినాయకుడు అనుగ్రహం మన పైన ఉంటుందని సో ఇంకా అలా మంచి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము సో ఇవాళ రెండు గుడ్లు అనుకున్నాం కానీ ఇక్కడే అనమాట ఇది రామకోటిలో శక్తి గణేష్ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుందండి వెనస్డే వెనస్డే వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అంటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది సో ఇవాళ ఇంకా వినాయకుడి పుట్టినరోజు కదా సో అలా అని ఇంకా ఫుల్ డెకర్ అయితే చాలా బాగా చేశారు సో ఇలా ఫుల్ డెకర్ అయితే చేశారనమాట అండ్ కొంచెం లైన్ అయితే ఉందండి మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందనమాట సో ఇంకా మంచిగా దర్శనం అయితే చేసుకొని వచ్చాము అండ్ ఇది వచ్చేటప్పటికి లడ్డు ఇచ్చారు టేస్ట్ వాజ్ రియల్లీ ఆసమ్ సో ఇదండి టెంపుల్ సో ఇదేంటంటే ఫుల్గా లైన్ లేదు జస్ట్ ఒక రౌండ్ వేసినట్టు సో చూస్తున్నారు కదా లైన్ ఇక్కడ వరకు ఉందనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది అలా అనమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏది కోరుకున్నా కూడా జరుగుతాయి అని ఒక నమ్మకం అండి సో చాలా పవర్ఫుల్ టెంపుల్ శక్తి గణపతి టెంపుల్ అనమాట సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ సో మా ప్లేట్ థాలీవస్ ఫుల్ అనమాట ఆలూ ఫ్రై అండ్ ఇది వచ్చేటప్పటికి పన్నీర్ బటర్ మసాలా ఇది తుమ్మికూర ఉంటుంది కదా సో తుమ్మికూర చింతకాయ అండ్ చింతపండు పులిహోర అనమాట ఇది వచ్చేటప్పటికి కొంచెం పాలకూర పప్పు అండ్ సర్డ్ విత్ సమ్ వైట్ రైస్ సో ఇదనమాట నా లంచ్ సో నిజంగా వినాయకుడు అందరినీ బాగా చూడాలి అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గాయస్ టేక్ కేర్ ఆఫ్ యూ బాయ్